नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। కలకత్తా ప్రాంతాల్లో పిల్లలు పుట్టాక షష్ఠీదేవి పూజ చేస్తూ ఉంటారు. ఈ షష్ఠీదేవి ఎవరు? ఈ దేవత ప్రసక్తి ఎక్కడ ఉంది? ఈమె తాంత్రిక దేవత లేక మన పురాణాల్లో ఉందా? ఆ ప్రాంతాల్లో శాక్తేయం బాగా ప్రశస్తి వహించింది కనుక షష్ఠీదేవి ఆరాధన కూడా అక్కడ ప్రాచుర్యం పొందింది. షష్ఠీదేవి మన సనాతన మతంలోని దేవత. దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం మొదలైన గ్రంథాల్లో ఈ దేవత ప్రసక్తి ఉంది. ప్రకృతి అంటే పరాశక్తి యొక్క షష్ఠాంశ అంటే ఆరవ కళ ఈ దేవత. అందుకే షష్ఠీదేవి అన్నారు. ఈమె పేరు దేవసేన, కుమారస్వామి యొక్క శక్తి. ఈమె సంతానప్రదాయిని, అంతేకాక శిశురక్షకి, బాలారిష్టాల నుండి శిశువుల్ని కాపాడే శక్తి. ఈ కారణం చేతనే పిల్లలు పుట్టాక ఈ తల్లిని పూజిస్తారు. బారసాలల్లో మనం పూజించే దేవత కూడా ఈ దేవతే. స్వయంభువమనువు కుమారుడు ప్రియవ్రతుడు. అతడి సంతానం ఏది నిలవకపోయేటప్పటికీ దుఃఖాక్రాంతుడవుతాడు. అప్పుడు జగదంబ యొక్క షష్ఠాంశ షష్ఠీదేవతగా వచ్చి ఈ రాజుని ఓదార్చి మృతుడైన అతడి శిశువుని బ్రతికించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. అప్పటి నుండి షష్ఠీదేవిని పూజించే ఆచారం వ్యాప్తిలో ఉంది. శిశువు పుట్టిన ఆరవ నాడు, పురుటి శుద్ధి నాడు, అన్నప్రాసన సమయంలో ఈ పూజ చేయడం తల్లికి బిడ్డకి క్షేమకరమని పురాణవచనం. మన ధర్మశాస్త్రాల్లో కూడా షష్ఠీదేవి పూజ విధిగా చెప్పారు. శిశువు ఎంతకీ ఏడుపు ఆపనప్పుడు షష్ఠీదేవి స్తోత్రం చదివితే వారి బాధ పోతుందని, బాలగ్రహ పీడలు పోతాయని పురాణవచనం. అమ్మవారివి అనంత రూపాలు. కొన్ని ప్రాంతాల వారు కొన్నింటిని మరిచిపోయి వదులుకున్నారు, కొన్ని ప్రాంతాల వారు మరవకుండా పాటిస్తున్నారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.